అసలు వాళ్ళకి సంబంధమే లేదని వాళ్ళు ఇక్కడ లేదా వాళ్ళ భూములు పోలేదా వాళ్ళ కష్టాలు పడలేదా వాళ్ళ త్యాగం గుర్తించకుండా వాళ్ళని విడదీయడానికి కూడా ప్రయత్నం చేశారు కానీ ఎంతో ఐక్యంగా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్పగలను లోకల్ బాడీ సెలక్షన్ పెట్టాలనుకున్నాడు కానీ ఇక్కడ మాత్రం పెట్టకూడదు అనుకున్నాడు దాని బట్టి అర్థమైతాంది తర్వాత నీకు ప్రజా ఉద్యమం లేదన్నప్పుడు పోలీసులు విరమించుకో పోలీసులు ఇక్కడ ఉండాల్సిన పనే ఉంది కాబట్టమంటే ఇది ఖచ్చితంగా ప్రజా ఉద్యమమే ఇది రాష్ట్ర చరిత్రలో ఖచ్చితంగా ఈ రైతాంగ పోరాటం నిలబడిపోతుంది మరో మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఎన్నో పోరాటాలు చూసింటాం గానీ రాయదాని కోసం పోరాటం అనేది ఇదొక్కటే ఉండొచ్చు ఇదొక్కటే ఉండొచ్చు కాబట్టి దీని మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సభాధ్యక్షులు సోదరుడు సుధాకర్ గారు ఇప్పటిదాకా ఉద్యమం స్వరూపం గురించి అందరూ మాట్లాడి కూడా కామ్రేడ్ సోదరుడు రామకృష్ణ గారు అన్నీ కూడా చెప్పారు 250వ రోజు జేఎస్సీ కార్యాలయాన్ని మనం ఈరోజు పెద్దలందరి సహకారంతో అందరినీ కూడా అన్ని రాజకీయ పక్షాలు ఎవరైతే సమర్థిస్తున్నారో అన్ని సంఘాలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా అమరావతికి మద్దతు తెలిపే రాజకీయ పక్షాలన్నీ కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిసి ఈ 250వ రోజు మీ మన పోరాటానికి సంఘీభావంగా నిరసన కార్యక్రమాల్లో అందరం కూడా భాగస్వాములయ్యాం ఆ కార్యక్రమాలు చూసుకొనే మేము ఈరోజు ఇక్కడ వస్తూ ఉంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వేలాది మంది పోలీసులు 29 గ్రామాల చుట్టూ ఉన్నారు ఏదో విధంగా ఈరోజు కార్యక్రమాన్ని కూడా భగ్నం చేయాలని అంత దుర్మార్గంగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది వాస్తవంగా 250 రోజు ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిగ్గుపడాలి సిగ్గుపడాలి 29,000 రైతులు దగ్గర దగ్గర 34,000 ఎకరాలు భూములు ఇచ్చే తాత ముత్తాతలు రెండు పంటలు మూడు పంటలు పండే భూముల్ని రాజధాని కోసం భూములు ఇచ్చి రోడ్డును పడ్డారు పెద్దలు చెప్పినట్టుగా
స్వతంత్ర ఉద్యమ పోరాటం తర్వాత అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అమరావతి ప్రజా రాజధాని ఉద్యమం అని తెలియజేస్తా ఉన్నా ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో అందరూ భాగస్వాములు అయితే ఈరోజు మహిళలు ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు మహిళా సోదరీమణుల పట్టుదల వాళ్ళ త్యాగాలు వాళ్ళని తిట్టిన తిట్లు కానీ వాళ్ళని అవమానిస్తా ఉన్న తీరు కానీ వాళ్ళ మీద పడ్డ లాఠీ దెబ్బలు కానీ ఇవన్నీ కూడా 5 కోట్ల ప్రజల ఇవాళ అందరి మనసులో ఈ బాధ ఉంది ఇంత దుర్మార్గంగా నిరంకుశంగా ఇప్పుడే చెప్పాడు రామకృష్ణ గారు తాతను మించిన మనోడని ఆ మాట అలా నేను చెబుతున్నా మనోడు తాతను మించిపోయాడు మరి ఇవాళ మీరే చూడండి మనసులో మాట బయటకు వచ్చిందిరా జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏమన్నాడంటే శాసనసభలో మేమందరం ఉన్నప్పుడు విజయవాడ దగ్గర 30,000 ఎకరాలు తీసుకోండి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయింది 13 జిల్లాలతో కాబట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక రాజధానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పాడు 15 నెలల పరిపాలనలో తన అసమర్థతని చేతగాంతనాన్ని మాట తప్పి మడమ తిప్పి ఇవాళ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి 3 రాజధానుల్లో కార్యక్రమం తీసుకొచ్చాడు తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆశించినట్టుగా 13 జిల్లాల్లో ఎవరు మీ ట్రాప్లో పడలా ఇవాళ సమదూరం ఉంది ఇవాళ ఈ ప్రాంతం అమరావతి గుర్తింపు రావడానికి కారణం గుర్తించబడటానికి కారణం ఓ పక్క 6 జిల్లాలు ఓ పక్క 7 జిల్లాలు మరి పవిత్ర కృష్ణానది ఒడ్డున గోదావరి తల్లి నీళ్లు పవిత్ర సంగమం ఈ ఒడ్డుకే వస్తాయి కాబట్టి కృష్ణా గోదావరి నీళ్లు 365 రోజులు కూడా సమృద్ధిగా దొరుకుతాయి అనంతపురం నుంచి రామకృష్ణ అన్న లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నం వెళ్ళాలంటే 1000 కిలోమీటర్లు వెళ్ళి 1000 కిలోమీటర్లు రావాలి ఇది సమదూరం అవుతుందా ఆ మాత్రం జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఇవాళ ఏదైతే రాష్ట్ర విభజన చట్టం ఉందో ఆ చట్టంలో చెప్పబడిన విధంగా ఏ క్యాపిటల్ ఏ న్యూ క్యాపిటల్ రాష్ట్రం చేసేసింది పంచాయతీ అయిపోయింది కేంద్రం కూడా సమ్మతి తెలిపింది 2500 కోట్లు డబ్బులు ఇచ్చింది ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి మట్టి నీరు ఇచ్చారు దగ్గర దగ్గర 13,000 గ్రామాలు 3,000 వాట్లు అన్ని గ్రామాల నుంచి కూడా పవిత్రమైన మట్టి నీరు తీసుకొచ్చి అందరం శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నాం 10 నుంచి 14,000 కోట్లు పనులైనాయి 53,000 కోట్లు నిర్మాణ దశలో ఉన్నాయి లక్షల చదరపు అడుగులు నిర్మాణం జరగబడి ఉన్నాయి మన మా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు మన ప్రభుత్వ మంత్రులు పడాలని అన్నాడు గ్రాఫిక్స్ అని సరే గ్రాఫిక్స్ అయితే ఒక్కసారి ఆ 12 అడుగులు 12 అంతస్తుల భవనం ఎక్కి ఒక్కసారి తూకు గ్రాఫిక్స్ అయితే మీరు నిజం అవుతారు మీకేమైనా జరిగితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది అని నేను ఛాలెంజ్ చేస్తే రోడ్ల మీద కార్యాలండి అది ఇదని రకరకాలుగా తిట్టారు దయచేసి ఏంటంటే వాళ్ళ శ్మశానం అన్నారు పందులు దొరుకుతున్నాయి అన్నారు వరదలు వచ్చినాయి అన్నారు వరద వస్తుందన్నారు ఎడారి అన్నారు ఎన్ని కార్కోతలు కూసినా ఆ మంత్రులే వచ్చి మెడెత్తి ఇంత ఎత్తున ఉందా భవనాలు ఇంకా ఎన్ని రోజులు తిరగాలని మంత్రులు మాట్లాడి కూడా మనం చూసాం మా కృష్ణానదికి వరద వస్తుంది ఆల్మట్టి నిండింది నారాయణపూర్ నిండింది జోరాలు నిండింది మహారాష్ట్ర కర్ణాటకలో ఎంత వర్షపాతం పడిందో లెక్కలు ఉన్నాయి ఆల్మట్టి నుంచి శ్రీశైలానికి నీరు ఈ ఎంత వేగంలో వస్తాయి అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి ఎంత వేగంగా వస్తాయి అన్ని లెక్కలు కూడా ఇంజనీర్ల దగ్గర ఉన్నాయి
ఎందుకు వాళ్ళ 2 లక్షల 3 లక్షల 4 లక్షల ఎందుకు ఇంత రైతులు ఇబ్బంది పడాలా ప్రజలు ఇబ్బంది పడాలా ఏ వరదలు వస్తాయని తెలియదా లక్ష 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 వదిలేసుకుంటా వెళ్తే ఈ పాటికి ఈ మాత్రం వరదన్న తగిలేదా గత సంవత్సరం ఏం దుర్మార్గం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు రైలు ముంచాలా లేదా అమరావతి ముంచాలా అని మళ్ళా లంక గ్రామాలు ముంచేశారు కమర్షియల్ క్రాప్స్ కోట్ల రూపాయల నష్టం జరిగింది ఒక్క నయా పైసా ఇవ్వలా మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే దుర్మార్గం చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ మన రాయపూడి దగ్గర కూడా రెగ్యులేటర్ లాస్ట్ ఇయర్ రాత్రిపూట నాకు శ్రావణ్ కుమార్ రైతులు చెప్తే అర్ధరాత్రి పూట మన రైతులు వెళ్ళి ఆ రెగ్యులేటర్ కాపాడారు కాపాడి నీళ్ళు లోపలికి రాకుండా అడ్డం పడ్డారు మళ్ళీ ఇంతవరకు సంవత్సరం అయింది సంవత్సరం అయినా ఇంతవరకు ఆ రెగ్యులేటర్ బాగు చేయలే మరో నేను అధికారులకు చెప్పి మీరు 4000 రోడ్లు తర్వాత ఎత్తురు కానీ ముందు ఆ రెగ్యులేటర్ని కాపాడండి రైతులకి ఇంజనీర్లకు కూడా మన జాగ్రత్తలు చెప్పాను వాళ్ళ దుర్మార్గం ఏంటంటే మళ్ళీ అమరావతిలోకి నీళ్ళు వచ్చినాయి కాబట్టి లోపలికి నీళ్ళు వచ్చినాయి కాబట్టి నేను అందుకే విశాఖపట్నం వెళ్దాం అనుకున్నానని ఆ దుర్మార్గమైన ఆలోచనతోనే మళ్ళీ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే అన్న చెప్పాడు దమ్ముంటే ఎన్నికలు పెట్టమని నేను ఇంకో మాట కూడా అన్నా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల పోదందా 151 మంది ఉన్నారు మీ దగ్గర నీతో పాటు సార్ ప్రజలే తెలుస్తారు అమరావతి కావాలా మూడు రాజధానులు కావాలా ప్రజలే తెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేసి డిమాండ్ చేసి 5-6 సమావేశాలు పెట్టి ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంటే కూడా ఒక్కదానికి కూడా సమాధానం రావట్లేదు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రావట్లేదు కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం కూడా ముఖ్యమంత్రి చేయలేకపోతున్నాడంటే ఇవాళ చూడండి ప్రజావేదిక విధ్వంసంతో విధ్వంసం మొదలుపెట్టాడు ఆ రోజు అందరం కూడా ప్రజావేదిక కదా విధ్వంసం చేస్తున్నాడు అనుకున్నాం మీరంతా కూడా రోడ్డు మీదకి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా పోలీసులు అడ్డం పెట్టి ఆ వేదిక దగ్గరికి పోనీలా అతను మనసులో ఉన్న కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా ఆ ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమయ్యి పరిపాలనా వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి డైవర్షన్ టాక్టిక్స్లో ఇప్పుడు మూడు రాజధానులు తీసుకొచ్చి మొదటి 9 నెలలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆలోచనలో ఉండి తనకున్న భూములు అమ్ముకోవడానికి అమరావతిని చంపేసే కార్యక్రమం తీసుకున్నాడు తర్వాత 6 నెలలు కరోనా తోడైంది మళ్ళీ అక్కడ కొనుక్కున్న దోచుకున్న 32,000 ఎకరాలు విశాఖపట్నంలో ఆ భూములు ఉన్నాయి ఆ భూములను అమ్ముకోవడానికి ఆ భూముల్ని వ్యాపారం చేయడానికి ఇవాళ ఈ అమరావతి రాజధాని మార్పు కార్యక్రమం తీసుకున్నాడు దయచేసి ఎవరో కూడా భయపడద్దు నేను ఒకటే చెప్తున్నా అన్న చెప్పాడు ఇంచు కాదు కదా అంగుళం కూడా అమ్మా అమరావతిలో అంగుళం కూడా కదల్చలేడు ఒక్క తాటాకు కూడా కదల్చలేడు ఇదే వాస్తవం మీ మంది న్యాయ పోరాటం ధర్మ పోరాటం ఎందుకంటే మనం చేసుకున్న చట్టాలు బలంగా ఉన్నాయి సిఆర్టీ యాక్ట్ కావచ్చు మనం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు తాతలు దిగొచ్చిన వాళ్ళ తాత రాజారెడ్డి దిగొచ్చిన అమరావతి మార్చలేడు అమరావతి కదల్చలేడు దయచేసి సుప్రీంకోర్టులో హైకోర్టులో న్యాయకోవిధులు మన తరపున పెద్ద పెద్ద న్యాయవాదులంతా కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నారు తను ఒక న్యాయవాదికి కోటి రూపాయలు ఇస్తున్నాడమ్మ నెలకి కోటి రూపాయలు పర్ అపీరెన్స్ మన న్యాయవాదులు ఇంకా బాగా చెప్తారు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు చాలా దుర్మార్గంగా కుట్రలో కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి దయచేసి న్యాయం బలంగా ఉంది ధర్మం గెలుస్తుంది తప్పకుండా న్యాయస్థానాల్లో మనం విజయం సాధిస్తాం మొన్న కూడా స్టేటస్ కో కంటిన్యూ అవ్వకుండా ఉండటానికి చాలా కుట్రలో కుయుక్తులు పన్నాడు కానీ ధర్మదేవత మళ్ళీ 28 దాకా ఈ స్టేటస్ కో ఇచ్చింది కాబట్టి వాదనలు ప్రారంభమవుతాయి కాబట్టి కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్తుంటేనే మీ మీద దెబ్బలు పడ్డాయి ఆ కనకదుర్గమ్మ తల్లే
రే విశేష దశమికి మూడో కను తెరుస్తుంది తప్పకుండా న్యాయం జరుగుతుంది న్యాయం గెలుస్తుంది ధర్మం కాపాడబడుతుంది కాబట్టి దయచేసి ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు ఎవరైతే అమరావతిని బలపరచడానికి ఇక్కడికి వచ్చారో వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి తరపున తెలుగుదేశం పార్టీ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మొత్తం మీ తరపున ఉంది ఇవాళ అన్ని మొత్తం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా రోడ్డు ఎక్కాడు ధర్నాలో పాల్గొన్నాడు మెయిన్ ట్యాపెడ్ చూపుల్లో అట్లాగే అంబేద్కర్ విగ్రహాల దగ్గర అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమంలో భాగస్వాములయ్యారు కాబట్టి దయచేసి పోలవరాన్ని పండబెట్టాడు అమరావతిని చంపే కార్యక్రమం తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఏపీ ఏ ఫర్ అమరావతి పీ ఫర్ పోలవరం పేర్లోనే ఉన్నాయి కాబట్టి అక్కడ నేను పోలవరంలో అడిగా ఎన్ని వందల కోట్లు పనిచేసావు ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసావు ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీసావంటే మంత్రి అడ్రస్ లేడు ముఖ్యమంత్రి నోరు తెరడు 130 కోట్లు పని జరిగిందమ్మా ఈ 15 నెలల్లో 130 కోట్లు పనిచేశారు గత 10 రోజులుగా ఆ విలీన మండలాలు 7 మండలాల్లో అన్నం పెట్టిన దిక్కులేదు మంచినీటి ఇచ్చిన దిక్కులేదు నిత్యావసర సరుకులు ఇచ్చిన దిక్కులేదు ఒక్క మంత్రి కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక్క 5 మండలాల్లో ఒక్క గ్రామానికి వెళ్ళలా హృదయ విదారకంగా ఉంది చాలా బాధాకరంగా ఉంది గోదావరి వరదలు వస్తాయని గత సంవత్సరం అక్కడ నిలబడి చంద్రబాబు నాయుడు గారిని నన్ను ఎన్ని తిట్టాలని తిట్టారమ్మా 15 నెలల్లో చేయటం చేతకాక పనులు పూర్చేలాక పాపం వాళ్ళందరినీ కూడా గోదావరి వరదల్లో ముంచేశారు మే ఆఖరికల్లా 18,000 ఇళ్లలో తీసుకెళ్తామని ఉత్తర కుమార్ ప్రకల్పాలు పలికారు మేం కట్టిన ఇళ్ళకి రంగులేలా సునమేలా కరెంట్ ఎవలా మంచినీళ్ళు ఎవలా ఏదైతే 6 లక్షల ఇళ్ళు వదిలేశాడో ఆయన కక్ష ఏంటంటే చంద్రబాబు గారు కట్టాడు నేను ఎందుకు రంగయ్యాలి తెలుగుదేశం కట్టింది నేను ఎందుకు కరెంట్ ఇవ్వాలి ఈ దుర్మార్గమైన ఆలోచనతో ఆ నిర్వాసితులందరినీ కూడా ముంచేశాడమ్మా పాపం మన తెలుగువాడు మనతో పాటు ఉన్నాడు మనవాడు అక్కడ భోజనం లేక 10 రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు గోదావరి నిర్వాసితుల పరిస్థితి అలా ఉంది కృష్ణా వరదలో మళ్ళీ 3 లక్షలు 4 లక్షలకి ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి మనం కూడా లంగ గ్రామాలు కానీ లంగ గ్రామాల్లో ప్రజలు కానీ ఏటోటి గ్రామాల్లో మనందరం కూడా ఈ కట్టలు కాపాడుకో ఈ దుర్మార్గులు ఎటువంటి కుట్రలో కుతంత్రాలైనా చేస్తారు కాబట్టి రైతు సోదరులంతా కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి మనందరం కూడా తప్పకుండా ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం తొందరలోనే న్యాయ పోరాటంలో మనం గెలుస్తాం కాబట్టి అమరావతి ప్రజా రాజధానిగా కొనసాగుతుంది కాబట్టి ఆయన పాపం పండే రోజు వచ్చింది అమ్మ శిశుపాలుడికి ఎన్ని తప్పులు లెక్కేశారమ్మా 90 దాటిని తల్లి 90 దాటిని ఇప్పుడు అర్థమైంది కదా 90 దాకా వచ్చాడు ఇక కాబట్టి 100 తప్పులు అవగానే శిశుపాలుడికి ఏం జరిగిందో తెలుస్తుంది అదేవిధంగా ఇది రావణాసురుడి పరిపాలన కాబట్టి రావణాసురుడి పరిపాలన కూడా అంతం అందుతుంది తప్పకుండా